హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు డాక్టర్ వై జయరామ్ రెడ్డి గారు ఉన్నారన్నమాట. ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వైజేఆర్ డి అడిక్షన్ హోమియోపతి క్లినిక్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, నియర్ బావర్చి, హైదరాబాద్. సో జయరామ్ రెడ్డి గారిని అడిగి అసలు వ్యసనాలు అంటే ఏంటి, ఆ వ్యసనాలని నుండి ఎలా బయటపడచ్చు అనే విషయాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ. హ్యాబిట్స్ అంటే ఏవైతే వ్యసనాలు ఉంటాయో వాటిల్లో ఆల్కహాల్ తర్వాత నెక్స్ట్ ప్రమాదకరమైంది, అసలు ఆల్కహాల్ కంటే ప్రమాదకరమైనది అని చెప్పేది స్మోకింగ్ హ్యాబిట్, ధూమపానం. ఈ ధూమపానం చాలామంది వయసుతో నిమిత్తం లేకుండా చేస్తూ ఉంటారు కదండి, వయసు అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేస్తూ ఉంటారు. సో అసలు ధూమపానం చేయటం వల్ల, వ్యసనం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చే ఇబ్బందులు ఏంటి? స్మోకింగ్ వ్యసనం వల్ల మనకు, స్మోకింగ్ అంటే సిగరెట్, బీడీ, చుట్ట, అడ్డ చుట్టలు ఇలాంటివి ఏదైనా సరే పొగ రూపంలో తీసుకుంటే పొగాకు ఉత్పత్తుల్లో దాదాపు 7,350 పైగానే విష పదార్థాలు ఉంటాయి. కెమికల్స్ కానీ విష పదార్థాలు కానీ ఉంటాయి. దీంట్లో 90 క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ ఉంటాయి. తార్ ఉంటుంది. తార్ అంటే మనం డాంబర్ అంటాం కదా, రోడ్ల మీద వేసే తారు. క్యాన్సర్ రావడానికి, గుండె జబ్బులు రావడానికి, పెరాలసిస్ రావడానికి ప్రధాన కారణం ఈ డాంబరే. సో ఇన్ని రకాల విష పదార్థాలు మన శరీరంలోకి స్మోకింగ్ ద్వారా తీసుకుంటున్నాము. సో మరి టోటల్గా శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ మనం పీల్చుకోగానే సో లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. లంగ్స్ నుంచి వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళిపోతుంది ఆ పొగ యొక్క ఎఫెక్ట్స్, ఇంట్లో తారు కానీ వాటి కెమికల్స్ కానీ. కాబట్టి టోటల్ బాడీ ఎక్కడ డ్యామేజ్ అవుతుందంటే ఫస్ట్ లంగ్స్, ఆ తర్వాత బ్లడ్ సప్లై బ్లడ్లో కలిపేసి హార్ట్, బ్రెయిన్, తర్వాత ఇంకా అన్ని బాడీ సిస్టమ్ మీద అంతా కూడా అటాక్ చేస్తుంది ఈ స్మోకింగ్లో ఉన్న విష పదార్థాలు. సో ఈ స్మోకింగ్ వల్ల అనర్థాలు అనేది మనకు గుండె జబ్బులు రావచ్చు, క్యాన్సర్ రావచ్చు, తర్వాత పెరాలసిస్ రావచ్చు, రకరకాల సిఓపీడీ రావచ్చు, ఇంకా ఏ టు జెడ్ ఏ జబ్బు అయినా రావచ్చు ఈ స్మోకింగ్ నుంచి. వాటికి ప్రధానంగా ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్ అనేది, డయాబెటిక్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, వాళ్ళు టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, లేదా వేరే జబ్బు ఉంటుంది టాబ్లెట్స్ వాడుతుంటారు, ఇది తగ్గడం లేదే అంట అనుకుంటూ ఉంటారు. స్మోకింగ్ చేస్తూ ఎలా తగ్గుతుంది? మనం చేసేది ఏ జబ్బు అయినా తగ్గడానికి స్మోకింగ్ చేస్తున్న వాటిలైతే అది 1-2% పనిచేస్తుంది మందు. ఈ స్మోకింగ్ అనేది 99% మనం మళ్ళీ పాయిజన్స్ చేస్తున్నాం లోపల. కాబట్టి ఆ పాయిజన్ తగ్గిస్తే మనకు ఏ జబ్బు అయినా కంట్రోల్ అవుతుంది సార్. కానీ చాలామంది అంటూ ఉంటారు మందైనా మానేయచ్చు కానీ స్మోక్ మానేయటం చాలా కష్టం అని. సో మీరు ఎప్పటి నుండో డి అడిక్షన్ హోమియోపతి క్లినిక్ ద్వారా చాలామందికి ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా సార్, మీరు చూసే వాళ్ళల్లో స్మోకింగ్ హ్యాబిట్ని వదులుకోవడం నిజంగానే అంత కష్టతరమా? ఇది కరెక్ట్. మీరు చెప్పేది ఏంటంటే స్మోకింగ్ అనేది చాలామంది చెప్పేది అంటే మా దగ్గరికి వచ్చేది డాక్టర్ గారు నాకు ఈ స్మోకింగ్ తప్ప వేరే పెంట అలవాట్లు ఏం లేదు అంటుంటారు. వీళ్ళు చెప్పే చాలా అద్భుతమైన ఇది, ఈ యొక్క స్మోకింగ్ తప్ప వేరే అలవాట్లు ఏవి లేవండి అంటే వీళ్ళు సమర్థించుకుంటారు ఆ చేసే స్మోకింగ్ను. ఒక్క స్మోకింగ్ అనేది ఎన్ని అనర్థాలకు, ఎన్ని జబ్బులకు కారణమవుతుంది గమనించండి. 2-3 తాగొచ్చు, 10 తాగొచ్చు. మా ఫ్రెండ్ 20 తాగుతాడండి, నేను 3-4 తాగుతా, ఏదో సరదా తాగుతా, టైంపాస్ తాగుతా, ఉదయం లేస్తేనే ఫ్రీ మోషన్ కోసం తాగుతా, లేదా బోర్ కొట్టినప్పుడు తాగుతా, అన్నం ఆకలి అయినప్పుడు తాగుతా ఆకలి తట్టుకోవడానికి, లేదా అన్నం తిన్న తర్వాత జీర్ణం కావడానికి తింటే, ఇలా రకరకాల కారణాలు చెప్తుంటారు. అది ఏ కారణం చెప్పినా కూడా స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. ఎందుకు ఇన్ని రకాల విష పదార్థాలు ఉన్నాయి, అది ఆరోగ్యానికి హానికరం కాదా మీరు గమనించండి, ఒక క్వశ్చన్ వేసుకోండి మీరు. పైగా అద్భుతంగా ఏంటంటే ఈ ప్రీమెచ్యూర్ మరణాలు, 90% సిగరెట్లు తాగే వాళ్ళలో 90% మందికి క్యాన్సర్ తప్పకుండా వస్తుంది, నో డౌట్. సో 60% పైగానే గుండె జబ్బులు వస్తాయి, లేదా పెరాలసిస్ రావడం జరుగుతుంది. ప్రీమెచ్యూర్ డెత్స్ అంటే 15-20 సంవత్సరాల ముందే ఈ స్మోకింగ్ అలవాటు వల్ల చనిపోతున్నారు. మన దేశంలో ఎప్పుడంటే ఈ స్టార్టింగ్ ఏజ్లో, సపోజ్ 20 సంవత్సరాల్లో స్మోకింగ్ మొదలెట్టిన వ్యక్తి 40-45 సంవత్సరాల వరకు కష్టపడుతూనే ఉంటాడు, ఇలా స్మోకింగ్ అలవాటు కూడా పెరుగుతూనే ఉంటుంది. బాగా కూర్చొని సంపాదించే టైంలో అప్పుడు ఆ వ్యక్తి హార్ట్అటాక్ వచ్చో లేకపోతే పెరాలసిస్ వచ్చో చనిపోతున్నాడు. ఈ ప్రీమెచ్యూర్ డెత్స్ అంటే 15-20 సంవత్సరాల ముందే చనిపోవడం వల్ల అతను కష్టపడి సంపాదించిన డబ్బంతా వేస్ట్ అవుతుంది, అతని బిజినెస్ కూడా అక్కడ కొలాప్స్ అయిపోతుంది. సో ఈ నేపథ్యంలో స్మోకింగ్ ఈ రోజు వదిలిపెడితే అది నార్మల్ కావడానికి నాన్ స్మోకర్తో వాళ్ళ శరీరం సమానం కావడానికి 15 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అంత దీర్ఘకాలం టైం పెట్టి తీసుకుంటుంది. కాబట్టి స్మోకింగ్ ఎటువంటి పరిస్థితుల్లో మీకు మీరు సమర్థించుకోవద్దు అండి. ఈ రోజు వదిలిపెడితే 15 సంవత్సరాల తర్వాత మీరు నార్మల్ అవుతారు. అంతవరకు మీకు క్యాన్సర్ వచ్చే టెండెన్సీ, గుండె జబ్బులు వచ్చే, ఇతరత్ర జబ్బులు వచ్చేది ఈక్వల్గా ఉంటుంది. చాలామంది మీరు వదిలేసారండి స్మోకింగ్, 1 ఇయర్ అయింది, 6 మంత్స్ అయింది అని చెప్తుంటారు. అలా కాదు, అది వదిలేసి కొంతమంది గుట్కానో కైనిడో తింటుంటారు. మేము అడుగుతాము స్మోకింగ్ ఎలా వదిలేసామంటే వదిలేశారండి, మళ్ళీ ఏదో ఒకటి గుట్కానో కైనిడో తింటూ ఉంటారు. ఇది ఆల్టర్నేట్గా
అంటే డికోట్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నారు కాబట్టి అది స్మోకింగ్ వదిలేసి ఇది ఇది స్టార్ట్ చేయడం కూడా ప్రమాదకరమే. ఓకే, అయితే ఇప్పుడు ఈ స్మోకింగ్ అనే హ్యాబిట్ చాలా కష్టతరం వదలటం అని ఫీల్ అవుతూ వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఇంకా స్మోక్ చేసే వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి లేదంటే వాళ్ళే స్వయంగా ఈ ఎడిక్షన్ నుండి బయటపడాలి అనుకుంటే మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏం మెడిసిన్ ఇస్తారు? సో స్మోకింగ్ మానడానికి మేము ఇచ్చేది హోమియోపతి మెడిసిన్. సో మనము ఈ హోమియోపతి మెడిసిన్స్ కూడా రీసెర్చ్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములేస్ కనిపెట్టడం దాదాపు 30 సంవత్సరాల నుంచి వీటి మీద రీసెర్చ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను టొబాకో కంట్రోలర్ క్వాలిఫైడ్ డాక్టర్ నేను ఒక్కడనే ఉన్నానండి ఇప్పటి వరకు. సో నాకు తెలిసినంత మాత్రం ఇప్పటివరకు ఎవరు లేరు, టొబాకో కంట్రోలర్ క్వాలిఫైడ్ డాక్టర్ నేను ఒక్కడనే ఉన్నాను మన 2 రాష్ట్రాల్లో. సో హోమియోపతి వైద్య ద్వారా రీసెర్చ్ చేస్తూ కొన్ని రకాల కొత్త కొత్త మందులు తయారు చేయడం కాదని ఇన్వెంట్ చేస్తూ ఉన్న దాటిని స్టడీ చేస్తూ రీస్టడీ చేస్తూ తెచ్చాను. ప్రపంచంలోనే ఒక పవర్ఫుల్ పొగాకు మొక్క నుంచి తయారు చేసిన మెడిసిన్ ఇది, ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన పొగాకు మొక్క నుంచి తయారు చేసిన మెడిసిన్ ఇది. మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో ఎక్కడా దొరకదు, ఒకటే ఒక దేశంలో ఈ మెడిసిన్ దొరుకుతుంది. ఈ మెడిసిన్ ఒక్క చుక్క మెడిసిన్ నాలుక మీద వేసుకుంటే దాదాపు 100 సిగరెట్లకు సమానం అవుతుంది. సో ఈ మెడిసిన్ వాడడం వల్ల ఈ స్మోకింగ్ వేసన నుంచి ఇమ్మీడియట్గా కంప్లీట్గా పర్మనెంట్గా ఈ స్మోకింగ్ వేసన నుంచి బయటకు రావచ్చు. సో స్మోకింగ్ మానడం అనేది పెద్ద సమస్య కాదు. స్మోకింగ్ వేసన నుంచి బయటకు రావాలంటే ఈ మెడిసిన్ వాడినట్టయితే దీనికి కాంబినేషన్ ఇది ఒక్కటే కాదు, దీని కాంబినేషన్గా కూడా మెడిసిన్ పేషెంట్ సింప్టమాటిక్ టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ స్టడీ చేసి ఆ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెడిసిన్ వాడడం వల్ల తప్పకుండా స్మోకింగ్ వేసన నుంచి బయటకు రావచ్చు. సార్, ఈ మెడిసిన్ ఎన్ని రోజులు వాడచ్చు, ఏ వయసు వారైనా వాడచ్చా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఇది హోమియోపతి మెడిసిన్ అని చెప్తున్నాం కాబట్టి దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 100% సేఫ్ మెడిసిన్. సో కాబట్టి స్మోకింగ్ మానడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. స్మోకింగ్ మానడానికి ఈ మందు ఎలా పనిచేస్తుంది, వీటి ఇది కానీ వీటితో పాటు ఇచ్చే మందులు అని ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ మెడిసిన్ డైరెక్ట్ నాలుక మీద వేసుకుంటే ఇమీడియట్గా బ్రెయిన్ న్యూరాన్ సిస్టమ్ మీద పనిచేస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని సెట్ చేస్తుంది, స్మోకింగ్ తాగాలనే కోరికను తగ్గిస్తుంది. స్మోకింగ్ తీసుకోకపోతే వాళ్ళకి చికాకు అనిపించడం, కోపం అనిపించడం, టెన్షన్ అనిపించడం, ఏదో కోల్పోయడం, ఏది తోచుకోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా ఫిజికల్ డిపెండెన్సీ అంటే చాలా సందర్భాల్లో వాళ్ళు సిగరెట్ తాగొద్దు అనుకుంటారు కానీ దారిలో వెళ్తుంటే అలా సిగరెట్లో బంకు కనపడడం ఆటోమేటిక్గా వెళ్ళి తాగేస్తుంటారు, 1, 2, 3 అలా తాగుంటారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ గ్యాప్ ఇచ్చేప్పుడు 2, 3 కూడా తాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ నికోటిన్ డిపెండెన్సీ అలా ఉంది. ఈరోజు నికోటిన్ డిపెండెన్సీ అనేది నాట్ ఏ నార్మల్ నికోటిన్ అండి. పొగాకు కంపెనీలు ఇటువంటి పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడిన వాళ్ళు జీవితాంతం ఉపయోగిస్తూ చివరి వరకు ఉపయోగించే విధంగా దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపేసి డ్రగ్ అడిక్షన్ కేటగిరీ కిందకి తీసుకొచ్చారు. కాబట్టి ఈ నేనుగా చెప్పేది ఏమిటంటే ఇది డ్రగ్ అడిక్షన్, స్మోకింగ్ అనేది ఒక డ్రగ్ అడిక్షన్. మనం టొబాకో డిపెండెన్సీని కంట్రోల్ చేయాలి. ఈ డ్రగ్ డిపెండెన్సీని కంట్రోల్ చేసినప్పుడు ఈ స్మోకింగ్ యొక్క పాయిజనింగ్ ఎఫెక్ట్ డీటాక్సిఫై చేస్తూ విత్డ్రావల్ సింప్టమ్స్ కంట్రోల్ చేస్తూ వాటి మీద కోరిక రాకుండా పదే పదే కోరిక రాకుండా తగ్గిస్తూ టోటల్ సిగరెట్ పొగ నుంచి మన శారీరకంగా మానసికంగా డిపెండెన్సీ ఏదైతే ఉందో వాటి రెండు కూడా కంట్రోల్ చేయడం వల్ల ఈ హోమియోపతి మెడిసిన్ వల్ల అద్భుతంగా 100% ఈ స్మోకింగ్ వేసడం నుంచి మనం తప్పకుండా బయటికి తీసుకురావచ్చు. కాకపోతే ఒకటే గమనించాలి, మీరు ఎంత త్వరగా మానేస్తే మీరు అంత హ్యాపీగా ఉంటారు, మీ మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు కూడా అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉంటారని నేను ఈ సందర్భంగా మీ అందరికీ స్మోకింగ్ తాగే ప్రియులందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నాను. మిమ్మల్ని రీచ్ అవ్వాలి అంటే, ఎవరైనా స్మోకింగ్ మానేయాలి అనుకున్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా కలవచ్చండి? సో ఆన్లైన్లో చాలా సందర్భాల్లో పేషెంట్లు ఇప్పుడు బిజీగా లైఫ్లో చాలా దూరంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే సిటీలో ఉండి రాలేని వాళ్ళు కూడా ఆన్లైన్లో మీరు ఈ ఫోన్ల నెంబర్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదా క్లినిక్ వచ్చి కన్సల్టేషన్ చేసుకోవచ్చు. మీరు అపాయింట్మెంట్ తీసుకొని సో క్లినిక్ వచ్చినప్పుడు పేషెంట్ కౌన్సిలింగ్ చేస్తాము, టోటల్ హీలింగ్ సింప్టమ్స్, టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్, టోటల్ క్లినికల్ స్టడీ ఉంటుంది. అది తీసిన తర్వాత మెడిసిన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది, కాంబినేషన్ రెడీగా ఉంటుంది. మేము ఆ పేషెంట్ స్టడీ చేసిన తర్వాత లేదా ఫోన్ ద్వారా సింప్టమ్స్ చెప్పినప్పుడు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకొని పేషెంట్ ఇస్తూ 10 మందికి 10 రకాల మెడిసిన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి, వాటన్నీ స్టడీ చేసిన తర్వాతనే క్లినికల్గా ఎగ్జాక్ట్ మెడిసిన్ తయారు చేసి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, చాలా చక్కగా వివరించి చెప్పారు. ఖచ్చితంగా ఎవరైతే ఎడిక్షన్ నుండి బయటపడాలి అనుకుంటున్నారో, ముఖ్యంగా స్మోకింగ్ మానేయాలి అనుకుంటున్నారో, వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ వైజేఆర్ డి ఎడిక్షన్ క్లినిక్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ నియర్ బావర్చి హైదరాబాద్లో ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని కలిసి ఈ ఎడిక్షన్ నుండి బయటపడవచ్చు. సార్, చాలా చక్కగా వివరించి చెప్పినందుకు థ్యాంక్స్ అ లాట్.